తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో లేరే ఆయన కేవలం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమేనే మరోవారు కిషన్ రెడ్డి సేవలు జాతీయ స్థాయిలో వాడుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారే కిషన్ రెడ్డి సీఎం అభ్యర్థి కాకపోతే ఇంకెవరు ఆ ప్లేస్లోకి రాబోతున్నారు త్వరలో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంతా భావించారు పార్టీ అధిష్టాన ఉద్దేశం కూడా ఇదేననే వార్తలొచ్చాయి ఎందుకంటే కిషన్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కాదు విమర్శలు చేసినా అవి హుందాగా ఉంటాయి దీంతో అన్ని వర్గాల ప్రజల్లో కిషన్ రెడ్డి అంతే ఒక గౌరవప్రదమైన అభిప్రాయం ఉండేదని అంటున్నారు అలాగే రాజకీయంగా మేధాభిప్రాయాలున్నా ఇతర పార్టీల నేతలకు కిషన్ రెడ్డి అంతే గౌరవం ఉందని చెబుతున్నారు రాజకీయంగా తటస్థంగా ఉన్నవారు సైతం కిషన్ రెడ్డిని ఇష్టపడతారని అభిప్రాయాలున్నాయి అయితే కిషన్ రెడ్డిని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానానికి ఇష్టం లేదన్న మాట వినిపిస్తోంది బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైనా బీసీ నేత ఉంటారని పేర్కొంటున్నారు వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు గతంలో పలు పర్యాయాలు కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అక్కడి నుంచి ఆయన ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి కూడా అయిపోయారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డిని పార్లమెంట్ కే పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఇంకెవరికైనా ఇచ్చే పక్షంలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి అంబర్పేట్లో కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డిని బరిలోకి దింపొచ్చని చెబుతున్నారు అంబర్పేట్ నుంచి కిషన్ రెడ్డి సతీమణిని పోటీ చేయిస్తే మహిళ ఓటర్లను ఆకర్షించవచ్చునని బీజేపీ భావిస్తోంది అలాగే హైదరాబాద్ నగర పరిధిలో ఓ మహిళకు సీట్ ఇచ్చామని క్రెడిట్ ను కొట్టేయొచ్చన్నది బీజేపీ వ్యూహమని చెబుతున్నారు చెంపకాయ కొట్టినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క మరి పౌరుషమైన ఈరోజు ప్రజలు చూపించారో ఈ ప్రభుత్వం యొక్క కోరలు పీకారని ఈ సందర్భంగా నేను వస్తున్నాను ఇది ఇంతటితో ఆగిపోకూడదు ఈరోజు ఇక్కడ న్యాయం గెలవాల్సినటువంటి అవసరం ఉంది ధర్మం గెలవాల్సినటువంటి అవసరం ఉంది నీతి గెలవాల్సినటువంటి అవసరం ఉంది నిర్మల్ యొక్క ప్రజా పోరాటం గెలవాల్సినటువంటి అవసరం ఉంది దానికి రాజకీయాలకు అతీతంగా నిర్మల్ ప్రజానికము ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం అంతా కూడా ఏకంగా వల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా బీఆర్ఎస్ కంచుకోవడంలో కాషాయ జెండా కమలంపు జెండా బీజేపీ జెండా ఎగరేశారు తెలంగాణ ప్రజలు హుజరాబాద్ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం కోసం దళిత బంధు పేరుతో దళితులను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తే దళితులే కాదు యావత్ సమాజం అంతా కూడా ఏకమై ఇరవై మూడు వేల మెజార్టీతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పే విధంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించి ఈ గల రాజ్యాంగను గెలిపించి బీజేపీ జెండా ఎగరేసిన చరిత్ర ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరిగింది ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఈ కొద్ది కాలం మొత్తం పార్టీ సిస్టంను యాక్టివ్ చేసి ఎన్నికలకు సిద్ధం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు నేతల్లో అసంతృప్తిని వర్గాలను సమన్వయం చేసుకుని చేసిన తప్పిదారు నుంచి బయటపడాలంటే కత్తిమీద సాము చేయాల్సిందేనన్న భావన వ్యక్తమవుతోంది కిషన్ రెడ్డి రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కిషన్ రెడ్డి మార్గ నిర్దేశం కోసం బీజేపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి పార్టీలో పరిస్థితులను చక్కదిద్ది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడమే కిషన్ రెడ్డి ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కిషన్ రెడ్డి బీజేపీని ముందుకు తీసుకెళ్లాలి అంతే ఎలాంటి వ్యూహాలు రచించాలన్నది ఆయన ముందున్న ప్రధాన సవాల్ కిషన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత పైగా సౌమ్యుడు అందరివాడుగా పేరుంది పార్టీలో అసంతృప్తులను ఆయన ఎలా బుజ్జగిస్తారు ఏ విధంగా వారిని ఎన్నికలకు నడిపిస్తారనేది చూడాలి ఆయన సామర్థ్యంపై బీజేపీ అధిష్టానం ప్రగాఢమైన నమ్మకం పెట్టుకుంది ఆ నమ్మకాన్ని ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారో చూడాలి గ్రూప్ రాజకీయాలకు కిషన్ రెడ్డి చెక్ పెట్టాల్సి ఉంటుంది అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బయట పార్టీల నుంచి వచ్చిన వారు ఆయన్ని వ్యతిరేకించారు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు బండి ఉంటే తాము పార్టీ నుంచి వైదొలుగుతాము చేస్తామని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు వీరందరినీ కిషన్ రెడ్డి ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి ఇంకోవైపు తరుముకొస్తున్న ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమంటే ఆషామాషి వ్యవహారం కాదన్నది జగమెరిగిన సత్యం ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది త్వరలోనే కాంగ్రెస్ కూడా లిస్ట్ రెడీ చేయబోతోంది మరి బీజేపీ గెలుపు గుర్రాలను కిషన్ రెడ్డి ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి హైదరాబాద్ జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు సీట్లుంటే నాలుగు సీట్ల నుంచి నలబై ఎనిమిది సీట్ల గెలిపించే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో గాని కార్పొరేషన్ ఎన్నికల్లో గాని దుబ్బాకలో గాని లేక మరి హుజురాబాదులో గాని ఆ తర్వాత మునుగోడులో గాని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోవడం కాదు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం కాదు భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయమని ఈ సందర్భంగా మన చేస్తూ మరొకసారి ఎవరైతే పోలీస్ లాఠీలకు లెక్క చేయకుండా ఏ ప్రజలైతే పోరాటం చేశారో గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులకు లొంగకుండా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్మల్ ప్రజలు పోరాటం చేశారో వాళ్ళకి నాయకుడుగా మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే ఉద్యమం జరిగిందో నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సంఘంగా బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో కనీసం గట్టి పోటీ ఇవ్వగలిగే స్థానంలో ఉన్నామా అనే చర్చను కాకుండా తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు తమ అనుచరులతో అంటున్నట్లు తెలుస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడగా బీజేపీ మాత్రం బలం కోల్పోతోంది ఇలాంటి తరుణంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన కీలక నేతలు తామంటే తామే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకుంటున్నారు మరి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించదన్న ధీమా వారిలో ఉందేమో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ బీజేపీలు సిద్ధమవుతున్నాయి అయితే ఈ రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైన విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం రాబోయే మూడు నెలల్లో ప్రజలను ఆకర్షించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది బీజేపీలో బలమైన నాయకులున్నారు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి కీలక ప్రకటన రావాల్సి ఉంది అలా చేస్తేనే ప్రజలలో కూడా పార్టీకి మైలేజ్ వస్తుంది ఇక సెప్టెంబర్లో యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సెప్టెంబర్ పదిహేడు నుంచి బస్సు యాత్రలను చేపట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఆగస్టు ఇరవై ఏడు నాటికి స్పష్టత వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అమిత్ షా బహిరంగ సభకు హాజరు కావడం రాష్ట్ర పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం వల్ల పార్టీ సీఎం ముఖంపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడు బీజేపీకి సేవలందించిన నాయకుడు ఆయన రాజకీయ జీవితంలో తెలంగాణలో పార్టీ కోసం చాలా చేశారు సీనియర్ నాయకుడు కావడంతో ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకోవాలన్నది కేంద్ర అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది మరి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేకపోతే కమలం అధిష్టానం ఆ అవకాశం కల్పిస్తుందో వేచి చూడాల్సిందే